సో అప్పట్లో ఎవరైనా గుర్తెచ్చుకుంటే సావిత్రి గారు, ఆ సావిత్రి గారి తర్వాత మీరే గుర్తొస్తూ ఉంటారు. మరి మీ ఇద్దరికి ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉండేది అప్పట్లో? చాలా క్లోజ్. ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారండి? ఎక్కువగా మీ ఇద్దరి కాంబినేషన్లో చాలా మూవీస్ వచ్చాయి. మూవీస్ లెక్క పెట్టలేదు కానీ మొత్తానికి చాలా చేసాం ఇద్దరు. చాలా క్లోజ్, సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం. సో మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆపలేదా మీరు? అప్పటికే చేసేసుకున్నారు. తర్వాత తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత కూడా అంటే మీకు చెప్పలేదా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆమె? అప్పటికి ఇంకా నేను చిన్నదాన్నే కదా, మనం పొలం మాంగల్యమని అప్పుడు చేసుకుందట. కానీ వీళ్ళిద్దరి రొమాన్స్ మిస్ అమ్మ అని చెప్పి టానీలు మిస్ అమ్మ మిస్ ఎమ్మ మిస్ ఎమ్మ 100 డేస్లో జెమినీను సావిత్రి ఇద్దరు క్లోజ్గా ఉండడం చూశారు. ఆ జెమినీ వచ్చి నా భుజం ఇచ్చేసి మా పొలం అన్నారు. ఓయ్ ఎన్నయ్యా నా సావిత్రి ఎన్నయ్యా అని చూసారు. నేను సావిత్రిని అనుకుంటున్నావా? అప్పటికి తెలుసు మాకు. అప్పటికి అర్థమైందా మీకు? తర్వాత ఎప్పుడు తెలుసు, ఎవరికీ చెప్పలేదు కదా. సో ఆ మూవీ చూసారా అండి, మహానటి మూవీ చూసారా మీరు? చూడలేదమ్మా. చూడలేదా? అంటే సావిత్రి గారు ఇలా అని చెప్పి అంటే మా అందరికీ తెలియదు ఆమె చిన్నప్పుడు కానీ అండి, అలాగే మ్యారేజ్ ఎలా జరిగింది తర్వాత. నాకైతే తెలీదు, చూడలేదు, చూడదలుచుకోలేదు కూడా. నాకు ఒక థియరీ ఉంది, కొంతమంది లెజెండరీస్ లైఫ్ జోలికి వెళ్ళకూడదు, వెళ్తే పర్ఫెక్ట్గా తెలుసుకొని వెళ్ళాలి. నేను పత్రికల్లో చదివింది కానీ ఇతరులు చెప్పింది కానీ చూస్తే అస్సలు సావిత్రి లైఫ్కి దీనికి సంబంధమే లేదు అని చెప్పి విన్నాను. ఎంతవరకు నిజమో తెలియదు. చూడాలి అంటే మామూలుగా సావిత్రి గారి గురించి మీకు ఎన్నో విషయాలు తెలుసు. మీ మాకు మా మేము జస్ట్ సినిమా చూసి మేము అంతే కదా అనుకున్నాం మేమంతా. మరి మీకైతే కనుక అసలు మీకు ఆమెకి ఉన్నటువంటి ఆ రిలేషన్లో ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? జరిగాయి కదా, ఎందుకంటే తను నా పెళ్ళి కుదిరినప్పుడు తనే నన్ను పెళ్లి కూతుర్ని చేసింది. స్వయంగా చీర కట్టి, నగలు పెట్టి, వడ్డాణం పెట్టి, జడ వేసి అంత ముద్దుగా చూసుకునేది నన్ను. అప్పుడు తను అప్పటికే పెళ్లి చేసుకుంది, తర్వాత అమ్మాయి కూతురు పుట్టింది, తర్వాత షీ వాజ్ క్యారీయింగ్ సతీష్ని. ఇప్పుడు కూడా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, కడుపుతో ఉంది సతీష్ని నా పెళ్ళి నాటికి. అయినా పాపం వచ్చింది. అప్పుడు మాత్రం ఒక మూవీ ఇన్సిడెంట్ ఏం చేసిందంటే, నా కొడుకు పుట్టాడు, పెళ్ళి అయిపోయి నా కొడుకుని ఉయ్యాల్లో వేస్తుంటే తను వచ్చింది. అప్పుడు నన్ను కావలించుకొని ఏడ్చింది. చెల్లి ఏమిటది, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు, నువ్వు అదృష్టవంతురాలి అని ఏడ్చేసింది. అంటే అప్పుడు నేను నీళ్ళు తుడిచి వద్దక్క, ఏడవద్దు, నీకు మాత్రం ఏం తక్కువ, నువ్వు ఇంకా ఆ జమిని గురించి ఆలోచించద్దు, నీకు బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకో, నీ వరీసు ఈ చెడ్డ అలవాటు మాని అతను ఏమిటి అనేది తనకు ముందు నుంచి తెలుసు, మొత్తం ఇండస్ట్రీకి తెలుసు. తెలిసినప్పుడు ప్రేమ దోమ అనుకుంటూ పెళ్లి చేసుకున్నావు, ఆయన ఏదో ఇద్దరు పిల్లలు, ఇంకా నువ్వు అతని గురించి ఆలోచించున్నావు, పిల్లల భవిష్యత్తు ఆలోచించు, వాళ్ళని చూసుకొని భూగోళుడు ఆస్తి పోయింది పోగా, ఎంత ఆస్తి, ఎందుకంటే టైమిల్లో బాగా చేసింది కదా, ఆ రోజుల్లోనే లక్షలు తీసుకునేది. సో కాబట్టి
ఇంకా అది మర్చిపో, మనం పిల్లల్ని చూసుకొని హ్యాపీగా ఉండు అని సలహా ఇచ్చా. ఇచ్చిన తర్వాత మళ్ళీ కలిసారా మీరు? తర్వాత ఇదంతా అయిన తర్వాత ఒకసారి కొడైకెనాల్ వెళ్ళాను. ఆమెకి అక్కడ కొడైకెనాల్లో ఎస్టేట్స్ ఏదో ఉన్నాయంట కదా? కొడైకెనాల్లో మంచి పెద్ద బంగ్లా ఉంది. అప్పుడు కూడా నేను అప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడింది. ఏదో ట్యాక్స్లు అని ఇవన్నీ పోయింది. ఆ ఇల్లు మాత్రం ఉంది కొడైకెనాల్. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా నేను తనని చూడడానికి వెళ్ళి అప్పుడు కూడా చెప్పాను, అక్క పోయిన ఆస్తి వదిలే, నీకు ఇంకా ఇక్కడ బంగ్లా ఉంది, ఇది అమ్మేసి మరి ఆ డబ్బుతో ఇంకో చిన్న మంచి ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కో. అప్పటికే అది ఇల్లు అది ఇదేదో తిరుగుతుంది. వద్దు, నీ స్టేటస్కి మంచిది కాదు, నువ్వు రాణిలాగానే బ్రతకాలి. ఇది అమ్మేసి ఎందుకు ఇక్కడ నీకు ఇప్పుడు ప్రతి నెల సమ్మర్లో వచ్చి ఇక్కడ ఉండకపోతే ఏమైంది? ఇది అమ్మేసి రీఇన్వెస్ట్మెంట్ చేసుకో, మంచి బంగ్లా కొనుక్కో. ఆ మిగతా డబ్బు ఎఫ్డీఆర్లో వేయి, నెలకింతని వస్తుంది, చక్కగా నువ్వు క్వీన్ లాగా ఉండక చెప్పేదాన్ని సలహాలు. సో మరి చివరి రోజుల్లో అండి, చివరిగా ఎప్పుడు కలిసారు మీరు? తను ఇంకా చివరి ఏమైంది, కోమాహంలో వెళ్ళిపోయాకే. నేను ఇక్కడికి వచ్చేసాను కదా అప్పటికే. సో కోమాలో వెళ్ళిపోయిన సంవత్సరం తర్వాత వెళ్ళాను చెన్నై అన్నప్పుడు చూసాను. సో అప్పుడు జెమిని గణేశన్ గారు ఉన్నారా? అప్పుడు ఆయన లేడు కానీ ఈ అబ్బాయి కొడుకు ఉన్నాడు సతీష్ గారు. అప్పుడు చిన్నపిల్లోడు కదా, అతను ఒకడే చూసుకున్నాడా? అది ఎవరు చూశారు కానీ ఒక డాక్టర్ ఉన్నారు, నేను వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఏమారి జమిదే వచ్చి చూసేవాడట. అంటే ఆమె హాస్పిటల్లోనే ఉన్నారు మీరు వెళ్ళేటప్పటికి? ఇంట్లో ఉంది. అంటే ఆమెకి హెల్త్ బాగోక చనిపోయారని చెప్పి అంటుంటారు కదా, మరి ఈ ఏదో వ్యాధి వచ్చిందని అన్నారు, దాని గురించి ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉందా? వ్యాధి అంటే తనకి డయాబెటీస్ ఉంది, లో బీపీ ఏవేవో మామూలు అన్నీ ఉన్నాయి. తర్వాత దాని మీద ఈ బికాస్ ఆఫ్ వర్రీ, ఈ వర్రీస్లో టూ మచ్గా పెంచేసింది డ్రింక్ చేయడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం. ఆల్కహాల్ ఎక్కువ తాగేటప్పటికి హెల్త్ అప్సెట్ అయిపోయింది, ఇంకా దాంతో కోమాలోకి వెళ్ళిపోయింది. అంటే ఆమెని వేరే అదర్ స్టేట్స్ కానీ ఏమైనా తీసుకెళ్ళి చూపించినా కానీ తగ్గేటటువంటి అవకాశమే లేదా? నేను ఒక పెద్ద ప్రయత్నం చేశా, ఎందుకంటే తను నాకు ఒక సొంత అక్కలాగా. ఈవిడ కోమాలో ఉన్నప్పుడు నేను చెన్నై వెళ్ళాను, అదే చెన్నపూరి ఆంధ్ర మహాసభ 100 ఇయర్స్ ఫంక్షను. నేను భాటం శ్రీరామ్ గారు, ఆయన ఇక్కడ కల్చరల్ అఫేర్స్ మినిస్టర్, మాకు సన్మానం చేస్తే అక్కడికి వెళ్ళాను. అప్పుడు నెక్స్ట్ డే భాటం గారిని తీసుకొని, సార్ మరి మా అక్క ఇట్లా ఉంది పరిస్థితి, మీరు గవర్నమెంట్ నుంచి మళ్ళీ మా అక్కని మామూలు మనిషి చేయాల్సిన బాధ్యత మీకుంది, ఎందుకంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి ఎన్నో డొనేషన్స్ ఇచ్చింది తను అని చెప్పి నేను ఆయన కలిసి అప్పటికే కోమాలి వెళ్ళాం. వెళ్ళి అక్క అక్క అని చెప్పి ఇట్లా ఊపాను, ఇట్లా ఇలా చూస్తుంది, ఏమీ రియాక్షన్ లేదు, కళ్ళు తెచ్చుకునే ఉంది. ఆ మొక్కులో ఇది పెట్టారు ఫుడ్ దీనంతా. అప్పుడు ఇక అక్కడి నుంచి నేను, అప్పుడు అంజయ్ గారు చీఫ్ మినిస్టర్, అక్కడి నుంచే అంజయ్ గారితో మాట్లాడారు, సార్ ఇట్లా ఉంది మా అక్కని మళ్ళీ మనిషిని చేయండి, మీరు గవర్నమెంట్ తరఫు నుంచి అక్కని అమెరికా పంపించి మళ్ళీ మామూలుగా వెనకటి సావిత్రి చేయించండి సార్ అంటే, తప్పకుండా అమ్మ చేద్దాం, మీరు చెప్పాము చెప్పాక మాత్రం తప్పకుండా చేద్దాం. చాలా మంచి ఆయన పాపం అంజయ్ గారు. అన్న తర్వాత
డాక్టర్లు వద్దన్నారు. అయిపోయింది, ఏదో ట్యూబులు పెట్టి ఉంచామంటే ఆమెను కదిలిస్తే మాత్రం పోతుంది. అందుకని చెప్పి ఏం చేయలేక కాసేపు ఏడ్ చేసి వచ్చేసి చాలా పెద్ద ప్రయత్నం చేశాం అక్కడిని తీసుకెళ్ళి. అంటే లక్షలు, ఎన్ని లక్షలు అవ్వచ్చమ్మా? ఒకవేళ అమెరికా తీసుకెళ్ళి చేపిస్తే ఒక 5-6 lakhs అయిపోతుందేమో కదా అప్పట్లో. ఎంత అవుతుంది అంటే, మీరు కూడా ఆమెతో పాటు కలిసి ఎన్నో మూవీస్లో యాక్ట్ చేశారు, అలాగే అక్క మీరు ఒక చెల్లిలాగా ఇద్దరు కూడా ఎంతో అనుబంధంతో ఉన్నారు. అంటే మీరు కూడా మంచిగానే అప్పట్లో రెమ్యునరేషన్ కానీ అవన్నీ తీసుకునే ఉన్నారు కదా. మీరెందుకని నేను ముందున్నా, నేనున్నాను కదా, నేను తీసుకెళ్తాను అక్కని అని చెప్పి అనుకోకుండా వాళ్ళు గవర్నమెంట్ సహాయం చేస్తే బాగుండన్నట్లు చూశారు. అది కాదు, అది నేను ఎట్లా చేస్తాను, గవర్నమెంట్ పూనుకోవాలి కానీ వ్యక్తిగతంగా నేను ఎట్లా చేస్తాను? అంటే మీరు మామూలుగా ఒక అక్కగా అనుకున్నారు. అక్కగా అయితే మాత్రం లక్షలు లక్షలు పెట్టి పాస్పోర్ట్లు అన్నీ, తర్వాత ఇదేమిటి మెడికల్ కేసు కదా, ఎవరికైనా తీసుకెళ్ళాలి ట్రీట్మెంట్ ఇప్పించాలంటే ఆశానాశి వ్యవహారం కాదుగా, చాలా కష్టం. అది గవర్నమెంట్ అయితేనే భరించగలదు. ఆవిడ కేసు కాటుగా ఇద్దరు డాక్టర్లు కూడా ఫ్లైట్లో, మరి స్పెషల్ ఫ్లైట్ తీసుకోవాలో, అందులో మెడికల్ ఇవి ఉంటాయి, ఇవన్నీ ఎవరు చేస్తారు? నిజమే అమ్మా. అంటే మీరు కనీసం ప్రయత్నం అన్నా చేశారు, ఎంతో మందిని అడిగి అంతవరకు ప్రయత్నం చేయించాలి. కానీ మీరు కనీసం ఆ ప్రయత్నం అన్నా చేశారు. కానీ చాలా మంది ఆమెతో కలిసి యాక్ట్ చేసిన వాళ్ళు అసలు ఆ ప్రయత్నం చూడాలి కూడా, అసలు ఎవరు కూడా నాగేశ్వరరావు గారు మాత్రం వెళ్ళారు అని విన్నాను. మరి ఎన్టి రామారావు గారు? లేదు, ఆయన వెళ్ళినట్లేదు. ఆయన ఇక్కడే ఉన్నారు, ఈయన ఇక్కడే. కానీ పేపర్లో అయితే చదివా, నాగేశ్వరరావు గారు వెళ్ళి చూశారు. ఆయన ఒక్కడే బాయ్కాట్ చేయకుండా రామారావు గారిని కూడా కలుపుకొని ఇద్దరు కలిసి ఒకరి బుద్ధి మంచి మంచి పద్మశ్రీ అవార్డులాగా నాకు మంచి రివార్డులు ఇచ్చారు.